తొమ్మిదో అధ్యాయము ఆరో వచనం. ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగణుడు. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట మార్గమును తెలియజేయనేము. అతని యొద్దకు వెళదాము రండి అని చెప్పాను. దేవుడి మన ఆత్మ విషయం మార్గం ఆశీర్వదించి లాగా చిన్న ప్రార్థన చేసుకున్నా. దేగల ప్రభువా, మీ నామమునకు స్తోత్రములు. ఆదివారం కొరకు చూపించిన ఈ వాక్యాన్ని బట్టి నేను స్తుతిస్తూ గర్వపడుతున్నాను. వాక్యాన్ని వివరించుకోవడానికి మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి. మీరు వారికి ఆత్మీయ జీవితాన్ని మేలుకో క్షేమం కలుగజేయవలసిందని వాళ్ళు చూసుకుంటారు. మీకు స్తుతులు స్తోత్రాలు తెలుస్తూ యేసుక్రీస్తు శ్రేష్ఠమైన ప్రార్థించి కొనియాడు పెడుతున్నాం తండ్రి. ఇప్పుడు మనం చదివిన ఈ మాటలు సమూయేలు ప్రవక్తకు సంబంధించిన మాటలు. సమూయేలు ప్రవక్త గురించి ఒక వ్యక్తి ఈ మాటలు చెప్పాడు. ఏమని? ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు. అతడు ఎవరు? దైవజనుడు. అతడు ఎలాంటి వాడు? బహుగణుడు. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. ఇదన్నమాట ఈయన గురించి. అతడు దైవజనుడు, అతడు బహుగణుడు, అతడు ఏ మాట చెప్పునో అతడు అది నెరవేరును. అది ఈయన గురించి. ఈ దైవజనుడైన సమూయేలు గురించి ఒక ఏడు అంశాలు నేను నోట్ చేశాను. మొదటిగా ఆయన పుట్టుక, రెండవదిగా ఆయన ప్రతిష్ఠింపబడిన విధం, మూడవదిగా ఆయన బాల్యం, నాలుగవదిగా ఆయన ప్రవక్తగా స్థిరపడిన విధం, ఐదవదిగా అతని ఆధ్వర్యంలో ఫిలిస్తీన్ల మీద సాధించిన విజయం, ఆరవదిగా సమూయేలు తనను గురించి తాను చెప్పుకున్న సాక్ష్యం, ఏడవదిగా సమూయేలు తుది పలుకు. ఇక ఆయన పని అయిపోయింది, ఆయన జీవితం ముగించబోతున్నాడు. ఆయన చివరిగా ఇశ్రాయేలు ఉద్దేశించి పలికిన పలుకు. వీటి గురించి మనకున్న సమయంలో మనం చెప్పుకోవడానికి ప్రయత్నిస్తాం. ఆయన పుట్టుక గురించి మనం చూస్తే ఈ మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము రెండో వచనము, ఐదవ వచనము, పదవ వచనము, పదకొండవ వచనము, 17, 18, 19, 20 వచనాల్లో ఆయన పుట్టుక పూర్వోత్తరాల గురించి అక్కడ వ్రాయబడి ఉంది. రెండవ వచనంలో ఏముందంటే ఈ సమూయేలు తండ్రి పేరు ఎల్కానా. ఆ ఎల్కానాకు ఇద్దరు భార్యలు, ఒక ఆమెకు పిల్లలు లేరు, బహుశా పెద్ద భార్య కనుక ఇంకొక భార్యను పెళ్లి చేసుకున్నాడు. అట్లా చేసుకోవచ్చా? అది పాత నిబంధన కాలం, అజ్ఞాన కాలం. ఆ కాలంలో వాళ్ళకి తెలియక ఆ పని చేశారు. అంతేగాని మామూలుగా పిల్లలు లేదని ఇద్దరు భార్యలను చేసుకోవాలని ఏమీ లేదు. అబ్రహాం కూడా శారాకి పిల్లలు లేకపోతే హాగర్ని చేసుకోయా, నా వల్ల నీకు సంతానం కలగట్లేదు కదా అని ఆయన భార్యే అబ్రహాం దగ్గరికి పంపించింది. శారా ద్వారా, అబ్రహాంకి హాగర్ ద్వారాగా ఇష్మాయేలుడు పుట్టాడు. వాళ్ళే అరబ్బీలందరూ 12 రాజులు వాళ్ళు. ఇప్పుడు ఉన్నాయే 12 రాజ్యాలు, వాళ్ళందరూ వాళ్ళే అన్నమాట. కాబట్టి అలాగా అబ్రహాము ఇలా చేశాడు కదా అనే ఉద్దేశంతో మరి అందరూ అలాగే చేస్తారు. కానీ అది మనము ఏదో పాతకాలం వాళ్ళు అజ్ఞాన కాలంలో చేసిన అన్ని కరెక్ట్ అని మనము అనుకోకూడదు అన్నమాట. అప్పటి కాలంలో అజ్ఞాన కాలంలో అలాగా చేశాడు. మరి అంటే దేవుడు ఇస్తాడు చెప్పాడు, నీకు సంతానం ఇస్తానని చెప్పాడు. అది తొందరపడ్డాడు వీడు, తొందరపడి ఏమో అంటే అప్పటికి 75 ఏళ్ల వయసులో దేవుడు ఆయన పిలిచారు. 85 ఏళ్ళు వచ్చే వయసు వచ్చింది ఆయనకి, పిల్లలు కలగలేదు. అందుకని హవ్వ సారీ శారా బలహీనురాలు, ఆడవాళ్ళని అందుకని బలహీనం అనేది. దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా,
నిన్ను గొప్ప జనముగా చేస్తానని. మరి ఆమె ఎందుకు సందేహపడిందో అర్థం లేదు. కానీ అబ్రహాం అయినా దేవుడు గొప్ప జన్మగా చేస్తా అన్నాడు కదా, మరి సంతానం లేకుండా ఎలా చేస్తాడు? అలాంటి ఆలోచన పెట్టుకోకుండా ఇష్టాడు లేదు దేవుడు. దేవుడు సమయం కర్మను కనిపెట్టాలి అని ఆయన కూడా ఆమెకి చెప్పలేదు. చెప్పగా ఆమె చెప్పినట్టే చేశాడు. సరే అలాగా మనము దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు దాన్ని పట్టుకొని మనము నిలకడగా కొంచెం ఆలస్యమైనా ఓర్పుతో కనిపెట్టాలి. అంతేగాని ఏమో ఇప్పుడు ఇచ్చేటట్టు లేదు, పరిస్థితిని చూస్తే మీకు 30-80 ఆయనకి 85 వచ్చేసాయి, ఈమెకి 75, మన ఇద్దరి మధ్య 10 తేడా, 75 వచ్చేసాయి. ఇంకా కానుకు సమయం తగ్గి ఉడిగిపోతుంది. ఆ పరిస్థితిలో ఏదో ఒకటి చేయాలి. దేవుడు అన్నాడే అంటే మరి అదేం టైం ఏమి దాటిపోతుండే ఎలాగా ఏరా దేవుడు చూడండి, ఆదికాండం 20 అధ్యాయంలో యెహోవా తాను చెప్పిన ప్రకారము తాను సెలవిచ్చిన ప్రకారము శారాకు గర్భం చేసే దయచేశాడు. ఆ అబ్రహాం 100 వయసు, శారాకి 97. ఆ వయసులో ఆమె మగపిల్లని కన్నది. ఆ వయసులో పిల్లల్ని కనడం అనేది లోకంలో లేదు, ఆ ప్రకృతి ధర్మానికి భిన్నంగా. 100 వానికి సంతానం కలిగినా 90 చేరా గర్భం దాల్చినా అన్నంతగా వాళ్ళు సందేహపడ్డారు. కానీ దేవుడు కార్యం చేశాడు. దేవుడి కార్యాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయండి. నిన్న నాకు బాగలేక విశాఖపట్నం వెళ్లాల్సి వచ్చింది. ఇక్కడ డాక్టర్లు హార్ట్ కంప్లైంట్ గురించి అనుమానం చెప్పాడు. అందుకని విశాఖపట్నంలో ఏదో అదేంటది మెడికవర్ అనే హాస్పిటల్కి వెళ్ళారు. 2D ఎక్కువ గురించి వెళితే అక్కడ ఏంటి, మన ఏదో ఏంటి హెల్త్ కార్డు పట్టుకుని వెళ్ళాము. ఈ హెల్త్ కార్డులు ఆరోగ్యశ్రీ దీని మీద వెళ్ళిన వాళ్ళు ఏదైనా రికమెండేషన్ లేకపోతే వాళ్ళు అలా తాచారం చేసేసి సోమవారం రమ్మండి అంటారు, సోమవారం రండి అంటారు. అలాగే అయింది మాకు కూడా. ఎంత అవుద్ది చెప్పండి, ఎందుకంటే 1500 కట్టేసి ఎవరో చేయించుకుంటాను అనుకుంటాం. ఆ టైంలో ఒక ఆయన డాక్టర్ అంట, ఆయన మనకు తెలియదు మీరు ఎవరండి ఎక్కడి నుంచి వచ్చారు, నర్సీపట్నం అన్నాను. ఇట్లా డాక్టర్ గారు రాసిచ్చారు అంటే ఆ కాగితం చూపించండి అన్నాను. అని ఆయన నేరుగా ఆ 2D ఎక్కువ చేసి ఆయన తీసుకెళ్ళి దగ్గరుండి మరి అవన్నీ చేయించి పంపించారు. ఆయన చూసి 2D ఎక్కువ హార్ట్ కంప్లైంట్ కాదండి, దానివల్ల కాదు, మీరు వీపు నొప్పి వచ్చేది, మీరు ఆర్థోపెడిక్ సర్జన్ కలవండి, అది సమస్య అని చెప్పాడు. మళ్ళీ అక్కడికి ఆర్థోపెడిక్ డాక్టర్ని చూస్తే ఆయన పెద్ద బెల్ట్ గిల్ట్ ఆహారం ఇచ్చారు. ఇలా వేసుకుని ఉన్నాను నేను, నిటారుగా ఇలా ఉండాలి నేను, వంగకూడదు, మీరు ఎక్కువసేపు కూర్చొని వంగి చదువుతున్నట్టున్నారు, అందుకని మీకు అప్పుడు కంప్లైంట్ వచ్చిందని చాలా మందులు రాశాడు, బెల్ట్ రాశాడు, అలా రాశాడు. నిజంగానే మేము ఆశలు వదులుకున్నాం హాస్పిటల్. నాకు మాత్రం ఆకర్షణలో ఆయన వచ్చాడు. ఎంతకీ పేరేం పేరు అడిగితే వెంకటేష్. ఆయన గురించి గూగుల్లో కూడా చూస్తే రొంగలి వెంకటేష్ అంటాడు ఆయన, రొంగలి వెంకటేష్. ఆ మెడికవర్ హాస్పిటల్లో ఉన్నాడు ఆయన. ఏమిటంటే ఆయన ఏదో మత్తు ఇస్తారట, ఏదో చెప్పారు ఆయన గురించి. అంటే దాంట్లో చూశాను గూగుల్ సెర్చ్లో, చాలా సహాయం చేశాడు. డాక్టర్ గారు మీరు ఎవరో నాకు తెలియదు, మరి మేము మన ఆశ వదులుకొని వెళ్ళిపోతున్న సమయంలో మీరు దగ్గరుండి ఏదో తెలుస్తున్న వ్యక్తిలాగా ఇంత చేశారు అండి, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి మీరు అవన్నీ వాళ్ళు చెప్పేసి వెళ్తున్న సమయంలో అక్కడ ఉన్నాము, ఏదో సహాయం చేయాలనిపించింది చేశాను, అంతేగాని ఇంకోటి లేదండి అన్నారు. అని మా నంబర్ తీసుకున్నారు, మీకు ఎప్పుడన్నా ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు ఫోన్ చేయండి, నేను మీకు అన్నీ చూసుకుంటాను అని చెప్పి చెప్పాడు అన్నారు. బ్లెస్సీ నంబరు నా నంబరు తీసుకున్నాడు. నిజంగా అది ఒక ఆశ్చర్యమైన అనిపించింది మాకు. అలాగే మనం ముందే ఇలా చెప్తే ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాం కదా, ఎక్కడైనా అలాగే ఉంది. మేము వాడు మణిపాల్ హాస్పిటల్లో కూడా ఈ హెల్త్ కార్డ్ అనగానే వాళ్ళు తాత్సారం చేస్తారు, రేపు రండి, మాపు రండి, ఎల్లుండి రండి, సోమవారం రండి అంటారు. ఈలోపు మనం విసిగిపోయి ఇంకో దగ్గర ఎక్కడో చేయించుకుంటాం అన్న ఉద్దేశం. మరి అప్పుడు కూడా అలాగే గచ్చిపోలేదు చేయించుకున్నాం హైదరాబాద్. వాళ్ళు ఆలస్యం చేస్తుంటారు, ఆలస్యం చేసి అది లేదు ఇది లేదు అని చెప్పి ఆలస్యం చేస్తుంటారు. నాకైతే విసిగిపోయాను నేను, ఏముంది 1500 భాగ్యానికి ఇది ఉండా పోవడం, ఎప్పుడుకో రావడం వచ్చింది, ఎక్కువ దగ్గర ఎక్కడో చూపించేసుకున్నాలే అని చెప్పి విసిగి చెప్పి మేము బయలుదేరి కారు కూడా తీసుకొచ్చేసాడు. ఆ టైంలో ఈయన వచ్చి అలాగే చేశాడు. అంతే చెప్పొచ్చిన విషయం ఏంటంటే
అలాగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. దేవుడి కార్యాలు అలా జరుగుతూ ఉంటాయి. మనము ఓపిక పట్టాలి. 85 ఏళ్ళకే పిల్లలు పుట్టాలనేసుకొని ఆమె బలహీనురాలు. భర్తకి ఆమె చేతులారా అప్పచెప్పింది. ఆమె గర్భవతయ్యేసరికి ఈమెను లెక్క చేయడం మానేసింది. ఇక నేనే అబ్రహాం అసలైన భార్యనే, ఆమె పిల్లలను కనబడుతున్నాను కదా అని ఆమె విరడిగి వేస్తే ఆ సమయంలో మళ్ళీ ఈమె అదే అది మళ్ళీ ఇంకో స్టోరీ, అది ఇంకో అటు వెళ్ళిపోతుంది కదా. ఇంతకీ చెప్పొచ్చిన విషయం ఏంటంటే, పిల్లలు లేరని ఇంకో పెళ్లి చేసుకోకూడదు. అది అప్పుడు ఏదో అజ్ఞాన కాలంలో జరిగింది, దాన్ని మనం అక్కడ చేశారు కదా ఇప్పుడు మనం చేయొచ్చు కదా అని మనము అనుకోకూడదు. ఒకవేళ ఒక మనిషికి ఇద్దరు భార్యలు ఉండొచ్చు అనే పని అయితే సృష్టిలోనే ఆ పని చేసేవాడు దేవుడు. రెండు ఎముకలు తీసి ఇద్దరిని చేసేవాడు. చేశాడు అట్లా, ఒక ఎముక తీశాడు, ఒక్క భార్యనే చేశాడు. దేవుడు ఏర్పాట్లో ఒక్కొక్కరికి రెండు ఇద్దరు భార్యలు ఉండాలంటే రెండు ఎముకలు చేసేవాడు కదా. ఇంకో ఆ భక్తుడు అన్నాడు, ఆయన మన కాలి ఎముక తీసి చేయలేదు, తల ఎముక తీసి చేయలేదు, కాలి ఎముక తీసేస్తే మనుషులు మగవాళ్ళు అనుకుంటారంట, నిన్ను నా కాలి ఎముకలోంచి తీసి చేశాడు దేవుడు, నువ్వు నా కాలు కింద ఉండాలి ఎప్పుడు కూడా అని తక్కువ చూపు చూడకూడదు ఆడవాళ్ళని. నేను నీ తల ఎముకలో నుంచి వచ్చాను, నేను నెత్తి మీద ఎక్కుతాను అని ఆడవాళ్ళు కూడా అనుకోకూడదు. పక్కటి ఎముక తీశాడు అంటే స్త్రీలు భార్యలు పురుషులతో సమానం. అందుకనే కదా పెళ్లి చేసేటప్పుడు ఇద్దరిని పురుషులు ఎక్కువ అని వాళ్ళనేమో సింహాసనం మీద ఇలా పేట మీద కూర్చోబెడతారా, అంటే ఇద్దరిని పేట మీద కూర్చోబెడతారు, ఇద్దరిని చెరు కూర్చు మీద కూర్చోబెడతారు, వాళ్ళకి తక్కువ ఎక్కువ అలా ఏమి ఉండదు కదా. ఇద్దరు సమానమే, సాటి అయిన సహాయము అనే ఉద్దేశంతో దేవుడు చేశాడు. అంతేగాని వాళ్ళని తక్కువ చేసి మనం చూడకూడదు. ఇంతకు వచ్చిన సమయం ఏంటంటే, ఇప్పుడు ఆ సమయంలో ఈ హన్నా అనే బహుశా పెద్ద భార్య, పెనిన్నా రెండో భార్య, ఆమెకి పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు ఉన్న ఆమె ఈ పెద్ద భార్యని సూటిపోటి మాటలతో ఆమెను అవమానం చేస్తా ఉంది, ఏడిపిస్తా ఉంది. సంవత్సరం ఒకసారి వాళ్ళు దేవాలయానికి వెళ్తారు, వెళ్ళి అక్కడ బలు అర్పిస్తారు. పాత నిబంధన పద్ధతి అది, మేము కూడా సంవత్సరానికి ఒకసారి వస్తాం అనుకోబాకండి. పాత నిబంధనలు అలాగా వెళ్తారన్నమాట, వెళ్ళి అక్కడ దాని బలి అర్పించి అదే వాళ్ళకి కొంచెం ఇస్తారు, దాంట్లో కొంచెం సగము అక్కడే వండుకొని తిని అప్పుడు వస్తారన్నమాట, సాయంకాలానికి ఇంటికి వస్తారు నడుచుకొని అలాగనమాట. ఆ సమయంలో వెళ్ళినప్పుడల్లా ఈ ఇద్దరికి ఇద్దరు భార్యలు పిల్లలు ఉన్నామే పిల్లలు లేనామని ఎగతాళి చేస్తారు. ఏదేదో మాట్లాడుతుంది, గుర్రం గుడ్డిదైనా దానాకి తక్కువ లేదు అని ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. అంటే మరి ఈయన పెద్ద వారికి పాపం ఆయన మంచోడే, ఆయనకి తగిన గౌరవమే ఇస్తా ఉన్నాడు. అయితే ఈమె దాన్ని ఇష్టపడటం లేదన్నమాట. అలాంటి పరిస్థితుల్లో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడు ఆమెకు సంతానం ఇవ్వలేదు అని రాశాడు బైబిల్లోని. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాడు అని. అంటే ఆమెకు పిల్లలు కలగపోవడానికి కారణం ఎవరన్నమాట, దేవుడే. దేవుడు ఆమె సంతు లేకుండా చేశాడు. ఎందుకు చేశాడు మనం ఆలోచన చేసుకోవాలి. దేవుడు మనకి సంతు లేకుండా చేశాడు అంటే ఎందుకు చేశాడు, దేవుడు ఉద్దేశం ఏమిటి, ఏమి ప్రణాళిక అని మనం ఆలోచన చేయాలి. కొత్త నిబంధనలో జకరియా ఎలిజబెత్ దంపతులు ఉన్నారు, వాళ్ళు బహుకాలము గడిచిన వృద్ధులు, సంతానం లేదు వాళ్ళకి, సంతానం కోసమని ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ కడుపున ఎలాంటి బిడ్డ పుట్టాడో తెలుసా, బాప్తిస్మిచ్చి యోహాన్ లాంటి కొడుకుని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. మరి అంత గొప్ప వ్యక్తి అలా కడుపున పుట్టాలి అంటే ఇక మామూలు పుట్టకూడదు అనే ఉద్దేశంతో మరి ఆ బాప్తిస్మిచ్చి యోహాన్ ఎప్పుడు రావాలి, యేసు ప్రభు కంటే ముందు 6 నెలల ముందే ఆయన పుట్టాలి. అందుకని వీళ్ళకి సంతానం ఇవ్వకుండా దేవుడు ఆలస్యము చేశాడు అన్నమాట. కాబట్టి మనం అడగాలి దేవుడు, ప్రభువా నాకు సంతానం ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తావు, ఎలాంటి బిడ్డలు ఇస్తావు, నీ ఉద్దేశం ఏమిటో, ఆ ఉద్దేశం కొరకు నేను కనిపెట్టి ఉండేటట్టు చే ప్రభువా అంటే. ఉద్యోగం రావట్లేదా మీకు చాలా కాలంగా, అసలు మీకు మీరు ఉద్యోగం చెయ్యాలని దేవుని చిత్తమా, సేవ చేయాలని దేవుని చిత్తమా, ప్రార్థన చేశారా పోనీ అది మీకుండే అర్హతకి, మీరు ఇప్పుడు రాసిన పరీక్షలకి ఈ బ్రహ్మాండమైన ఉద్యోగంలో సెటిల్ అయిపోవాలి వాటికి.
దేవుడు ఏర్పాటు మీరు సేవ చేయాలని ఒకవేళ ఉన్నదేమో ఆలోచించండి. అలాగ ప్రార్థన చేయండి. దేవుడు ఏం మాట్లాడతాడు? పెళ్లి కాకపోయినా అంతే, ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి అవ్వట్లేదు. అసలు మీ విషయంలో దేవుడు చిత్తం పెళ్లి చేసుకోవాలనో? పెళ్లి చేసుకోకుండా దేవుడి కొరకు మీరు ఏసన్నా పెళ్లి చేసుకోలేదు కదా, ఏసన్నా అని ఒక ఆయన అన్నాడుగా, ఆయన పెళ్లి చేసుకోకుండా సేవ చేశాడు. చాలా మంది పెళ్లి చేసుకోకుండా సేవ చేశారు. ఏమన్నా ఒకటి రెండు సంబంధాలు కుదిరితే కుదిరింది, లేకపోతే మీ పట్ల దేవుడి చిత్తం పెళ్లి లేకుండా కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకుంటారు. గొప్ప సేవ అప్పగిస్తాడు వాళ్ళు, ఒక రాష్ట్రాన్ని అప్పగిస్తాడు. అలాగా ఏమన్నా మీ పట్ల దేవుడి చిత్తమా? కాబట్టి దేవుడు మామూలుగా అందరికీలాగా ఉద్యోగం రావాల్సిన సమయంలో మనకు ఉద్యోగం కాల, వివాహం కావాల్సిన సమయంలో వివాహం కాల, పిట్టలు పుట్టాల్సిన సమయంలో పిట్టలు పిల్లలు పుట్టల. ఏమి ఎందుకని దేవుడు ఇట్లా చేశాడు? అదిగో హన్నాకి లేకుండా చేశాడు, యెహోవాయే ఆమెకి సంతు లేకుండా చేశాడు. ఏం ప్రభువా నాకు ఎందుకు సంతు లేకుండా చేశావు? నేను ఈ అవమానం తట్టుకోలేకపోతున్నాను, ఈ సూటిపోటి మాటలు తట్టుకోలేకపోతున్నాను, నాకు సంతానం ఇవ్వవా ప్రభువా అని ఆమె దేవుడిని వేడుకుంది. బహు దుఃఖాక్రాంతురాలే ఏడ్చిందని. అప్పుడే మీకు దుఃఖం వస్తుందా? ఉద్యోగం రానందుకు, పిల్లలు లేనందుకు, వివాహం కానందుకు దుఃఖం వస్తుందా? పోనీ దుఃఖం ఏడుకొచ్చేంత భారం మీకు ఉంటుందా? పోనీ అదన్నా ఉండాలి. ఇదో ఈమెకి ఏడుపు వచ్చింది. ఎంత ఏడుపు వచ్చిందంటే, ప్రభువా నీవు నాకు ఒక మగబిడ్డను దయచేస్తే కనుక ఆ బిడ్డను నీకు అర్పిస్తాను, నీ సేవకు అర్పిస్తాను ప్రభువా అని మొక్కులు చేసుకుంది. మొక్కులు చేసుకొని ఒక తల్లి ఒక బిడ్డను కంటే ఆ బిడ్డను దేవుడికి ప్రతిష్ఠిస్తే ఆ బిడ్డను తన సేవలో ఒక దేశానికి ప్రవక్తగా ఆ బిడ్డను వాడుకోవాలని దేవుని యొక్క నిర్ణయం. ఒక గొడ్రాలు సమాజంలో తృణీకరింపబడుతున్నటువంటి, ఇప్పుడు లేదు కానీ ఒకప్పుడు గొడ్రాలుగా ఉండేవాళ్ళని పుణ్యకార్యాలకి శుభకార్యాలకి పిలుస్తారా? పిలవరు. నలుగురు వారిని ఒకలాగా చూస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఈమె ఏంటి నా పరిస్థితి, నా బతుకు ఇట్లా అయిపోయింది అని ఆమె ప్రార్థన చేసుకుంది. చేసుకుంటే దేవుడు ఆమెకి నాకు మగబిడ్డ అయ్యి ప్రభు, నేను గొడ్రాల్ని కాదు నేను కూడా సంతానవతిని అని నలుగురు అనుకునేటట్టుగా నన్ను అనుగ్రహించు ప్రభువా, ఆ బిడ్డ నీకే నేను అర్పిస్తాను ప్రభు, నాకు నేను గొడ్రాల్ని అనిపించుకోవడం నాకు అవమానంగా ఉంది ప్రభువా అని ఆమె దేవుణ్ణి వేడుకుంది. దేవుణ్ణి వేడుకుంటే దేవుడు ఆమెకి మగబిడ్డను దయచేశాడు. దేవుడు ఆమెకు మగబిడ్డను దయచేశాడు. ఆలయం నుంచి ఇంటికి వెళ్ళిపోయారు. ఆమె భర్త కలుసుకున్నాడు. అది వరకు పెళ్ళైనప్పటి నుంచి ఎన్ని వందల సార్లు కలుసుకుని ఉంటారు, ఈసారి వారు కలయికను దేవుడు ఆశీర్వదించాడు. చూసారా, భార్య భర్తల కలయికను దేవుడు ఆశీర్వదిస్తేనే వాళ్ళు గర్భవతులు అయ్యేది, లేకపోతే గర్భవతులు అవరు. గర్భవతులు అవడం కూడా అది దేవుడి ఏర్పాటు. రూతు గ్రంథం చూడండి, రూతు గ్రంథము 4వ అధ్యాయము, రూతు గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి బోయెజు రూతును పెళ్లి చేసుకుని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను. చూసారా, ఒక స్త్రీ గర్భవతి అగున అవడం అనేది దేవుని అనుగ్రహం అన్నా కదా. ఇక్కడ వాక్యం అలా ఉంది, ఆమె గర్భవతి అగునట్లు యెహోవా ఆమెను అనుగ్రహించాడు అది అన్నమాట. కాబట్టి మరి యొక్క అన్న ఆమె భర్త ఎల్కానా కలుసుకున్నప్పుడు దేవుడు ఆమె గర్భవతి అగినట్లుగా మగపిల్లను దయచేశాడు. ఆ తర్వాత మరి మళ్ళీ మందిరానికి వెళ్ళాలి కదా సంవత్సరానికి ఒకసారి, వస్తావా అంటే లేదు నేను ఈ బిడ్డను దేవుడికి ప్రతిష్ఠించాను కదా, ఈ బిడ్డ పాలు విడిచే వరకు నేను ఇంకా మందిరానికి రాను, పాలు విడిచిన తర్వాత మందిరానికి బిడ్డను తీసుకొచ్చేసి ఇంకా బిడ్డను అక్కడే అర్పించేసి వచ్చేస్తాను
సారి సారి తీసుకురావడం వెనక్కి ముందుకి కాదు, బిడ్డ పాలు విడిచే వరకు నేను మళ్ళా మందిరానికి రాను అని. ఆమె పాలు ఎంతకాలానికి విడిస్తారు తెలియదు, మూడేళ్ళ ఐదేళ్ళ, పాతకాలంలో ఐదేళ్ల దాకా పాలు ఇచ్చేవాళ్ళంట పాతకాలపు తల్లి. వాళ్ళకి ఇష్టం ఉండేది పిల్లలు తాగుతున్నారు, అందుకని ఐదేళ్ళు కొన్ని మూడేళ్ళు అనుకోండి, మూడేళ్ల దాకా పాలు విడిచే వరకు ఆమె ఆ బిడ్డను మరి పెంచుకుంది. పెంచుకొని అయ్యో నేను దేవుడికి మొక్కుకున్నాను, ఈ బిడ్డను ఇవ్వాల్సి వస్తుంది అని మనసులో వెనక పీకుడు లేదంట. చూసారా, ఆమె దేవుడితో మాట ఇచ్చింది, మొక్కుబడి చేసుకుంది, ఆ మొక్కుబడిని ఆమె తూచా తప్పకుండా పాటిస్తుంది. చాలాసార్లు మనలో చాలా మంది ఆపద మొక్కులు మొక్కుతారు, తీరా తీరాక తీరుస్తారా మరి, ఏమండి ఆపద మొక్కులు మొక్కడము, ఒక కష్టము గండంలో ఆ గండం తప్పగానే మొక్కుకున్న మొక్కులు పక్కన పెట్టేయడం, అలా పెడితే మీకు అది దీవెన అవుతుందా? ఆశీర్వాదం మొక్కుపోకండి, మొక్కుపోకండి, మొక్కుకోపోకండి, మీకు దేవుడు ఇస్తే ఇస్తాడు లేకపోతే లేదు. మొక్కుకున్న కాలం తర్వాత మాత్రం దాన్ని ఇవ్వకుండా ఉండకూడదు. అలాగే ఇంకా అందుకని ఈమె వెనక పీకుడు లేదు, నేను బిడ్డ పాలు మానాక వస్తానని. బిడ్డ పాలు మానాక దేవుని మందిరికి ఎట్లా ఎందుకు చూడండి ఎలాగెళ్ళిందో. 24వ వచనం మొదటి సమయాలు కన్నా మొదటి అధ్యాయం 24వ వచనం పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని మూడు కోడెలను తొమ్మిడి పిండిని ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు. చూసారా, బిడ్డను మొక్కుబడి ఇస్తానన్నది. మరి ఆ మొక్కుబడి ఏదో ఐసా పైసా లాగా ఇస్తారా మొక్కుబడి? అండి ఐసా పైసా లాగా మొక్కుబడి చేస్తారా? మరి దానికి ఎంత రంగం ఉంది చూడండి, మూడు కోడలు ఆ పిల్లవాడిని మొక్కుబడి ఇచ్చేటప్పుడు మరి అంత ఘనంగా దేవుడికి సమర్పించాలన్నమాట. అందుకొని మూడు కోడలు తొమ్మిడి పిండి ద్రాక్షరసపు తిత్తి, ద్రాక్షరసపు తిత్తి అంటే ఒక 20 లీటర్లు 30 లీటర్లు ఉంటాయి ఒక తిత్తిలో, అలాంటి తిత్తి, మూడు కోడలు, గోధుమ పిండి, తూమెడు గోధుమ పిండితో ఈ బిడ్డను సమర్పిస్తుంది. ఘనంగా తన బిడ్డను దేవుని సన్నిధిలో ప్రతిష్ట చేసే కార్యక్రమం అది. ఆ ప్రతిష్ట చేసే కార్యక్రమాన్ని అంత ఘనంగా ఆమె నిర్వర్తిస్తుంది. ఐసా పైసాగా కాదు, ఏదో తూతు మంత్రంగా ఆమె మొక్కుబడి చేయట్లేదు, ఆ ప్రతిష్ట చేయట్లేదు. అయ్యో లేక లేక కన్నా కొడుకు, మూడేళ్ళు పెంచుకున్నాను పాలిచ్చుకున్నాను, ఈ బిడ్డను మళ్ళా మందిరంలో వదిలేసేయడమా అని వెనక పీకుడు లేదు, బాధ లేదు. తాను దేవుడు మొక్కుబడి చేసుకుంది, దేవుడు మాట నిలబెట్టుకున్నాడు, మరి తాను మాట తాను కూడా నిలబెట్టుకోవాలా లేదు? దేవుడు అన్న మాట దేవుడు నిలబెట్టుకున్నాడు, మరి నీవన్న మాట నువ్వు దేవుడి దగ్గర నిలబెట్టుకుంటావా, మాట తప్పుతావా? దేవుడి దగ్గర ఏదో మాట తప్పిన వాడు నువ్వేం భక్తుడి వస్తున్నా? దేవుడికి మాట ఇచ్చావు ఇట్లా చేస్తాను అటు చేస్తాను ఇలాగా అలాగా అని, ఇప్పుడు నువ్వే మాట తప్పుతున్నావు. ఈ ఈ హన్నాను చూసి నేర్చుకోండి, ఒక స్త్రీ నువ్వు నాకు ఒక మగబిడ్డను దయచేస్తే ఆ బిడ్డను నీకు ఇస్తానన్నది, మాట ఇచ్చింది దేవుడికి, అన్నమాట ప్రకారం ఆమె నెరవేర్చుకుంటుంది. కాబట్టి అలాగే ఒక్కొక్కళ్ళు దేవుడి దగ్గర అబద్ధ ప్రమాణాలు చేస్తూ ఉంటారు, అబద్ధ ప్రమాణాలు. ఎలా పని అయిపోయిన తర్వాత దేవుడికి మొండి చేయి చూపిస్తారు, అట్లా ఉండకూడదు. మన భక్తి కరెక్ట్ అయిన భక్తి కింద దక్కరాదు. ఆ బిడ్డను ఎట్లా పెంచిందో చూడండి ఇక్కడ. ఆ యాజకుడు కూడా అయ్యి మగపిల్లడు పుట్టాడు, పాలు మానేదానికి ఏదో మూడేళ్ళు అయింది కదా, మరి ఆ యాజకుడు ముసలాడు ఆయన పెద్ద వయసు అయిపోయింది అప్పటికే, ఆయన గుర్తుందా దేవుడు నీ కోరిక ప్రకారం నెరవేర్చు గాక అని పంపించాడు ఆమె. ఇప్పుడు మళ్ళీ పోయి ఆమె ఎవరో ఏమిటో ఆయన కూడా గుర్తులేదు, ఏం పోయి గుర్తు చేస్తుంది చూడండి. మొదటి సమయంలో కన్నా మొదటి అధ్యాయం 26వ వచనంలో నా ఏలినవాడా, నా ఏలిన వాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే,
ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. చూసారా, ఆనాడు మూడేళ్ల క్రితం నేను మనసులో ప్రార్థన చేసుకుంటుంటే మీరు నన్ను గద్దించారు. నేను ఏదో మత్తురాలే ఉన్నానని నన్ను గద్దించారు మీరు. అయ్యా అట్లా కాదు, మత్తురాలు నేను కాదు, నేను నా హృదయంలో తీరని వేదన బాధ దుఃఖం ఉంది, అది దేవుడి సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాను. అందుకని నేను పెదాలు దగ్గరగా చేయకూడదు, ఆడవాళ్ళు మందిరంలో కాబట్టి నేను నోట్లో అనుకుంటున్నాను అని ఆమె చెప్తే, అయితే నీ కోరిక చూపిన దేవుడు అనుగ్రహించుగా నేను చెప్పి పంపించాను. ఆ స్త్రీని నేనే, దేవుడు నాకు బిడ్డని ఇచ్చాడు, ఆ బిడ్డను నేను మొక్కుబడి చేశాను, చేసిన ప్రకారంగా ఆ బిడ్డను నేను ప్రతిష్ఠిస్తున్నాను అని, ఇగో ఇవన్నీ తీసుకొచ్చాను తీసుకోండి అని ఇచ్చిన్నాను. అయితే ఆ బిడ్డను దేవుడు మూడేళ్ల బిడ్డ చూడండి ఇక్కడ రాయబడిన 28వ వచనంలో, అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే ముఖ్యం. వాళ్ళ అమ్మ ప్రతిష్ఠించడము, ప్రతిష్ఠిస్తున్నానని చెప్పడము, ఆ మూడేళ్ల వాడు కూడా అక్కడే మొక్కుతున్నాడు దేవుడు. అంటే ఆ అమ్మ తన మీద అట్లా ఉంది, ఆమె అంతగా అంత సమర్పణ కలిగి త్యాగము కలిగి ఆమె దేవుడికి ఆ బిడ్డను సమర్పించింది. ఆ బిడ్డ కూడా చూసారా, పరిశుద్ధాత్ముడు ఆ బిడ్డను కూడా అట్లాగా రూపొందించాడో ఏమో మరి. వాడు అక్కడనే మొక్కాడు, అంటే చిన్నప్పటి నుండే చూసారా పాలతోటి చూసారా దాన్ని ఏమంటారు, పాలతోటి పాలు ఇచ్చేటప్పుడే నాయన నువ్వు దేవుని ప్రతిష్ట చేస్తున్నా, నేను నువ్వు దేవుని బిడ్డగా ఉండాలి, దేవుడి కొరకు నువ్వు జీవించాలి అని చెప్తుందో చెబుతూ పెంచింది. అందుకని ఆ బిడ్డ అట్లాగా తయారయ్యాడు అన్నమాట. అలాగా ప్రతిష్ఠించి 2వ అధ్యాయంలో ఆమె దేవుణ్ణి బహుగా కొనియాడి. 10 వచనాల్లో దేవుడు తను చేసిన మేలకు, ఆ బిడ్డను ఇచ్చినందుకు, తన పరువు కాపాడినందుకు, తన తల ఎత్తుకునేటట్టు చేసినందుకు, తన సవతి ద్వారా తాను అనుభవిస్తున్నటువంటి అవమానం ఎగదాలి ఏళన అవన్నీ తొలగించినందుకు, ఇవన్నీ చదువుకోండి మీరు 2వ అధ్యాయం మొదటి నుంచి 10వ వచనాలు. ఇక ఈ సమూయేలు 3 ఏళ్ల సమూయేలు ఏం చేస్తున్నాడు, 11వ వచనం చూడండి, 2వ అధ్యాయం 11వ వచనం. తరువాత ఎల్కానా రామాలోనే తన ఇంటికి వెళ్ళిపోయాను, అయితే బాలుడు ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాళ్ళ అమ్మ వాళ్ళు వెళ్తుంటే ఈ అబ్బాయి ఏడుస్తూ ఎంత పడలేదు, ఏడుస్తూ అమ్మా నేను ఇక్కడ ఉండలేను అని తల్లిదండ్రులు అనక పరిగెత్తలేదు. మరి అలాగా తల్లి తరబీదు అలా ఇచ్చింది. దేవుని మందిరంలో సెట్ అయిపోయాడు. ఎవరు చూసుకుంటారు చెప్పండి, 3 ఏళ్ల అబ్బాయిని కొన్ని 5 ఏళ్ల కొర్రాడు బ్రష్ చేసుకోవడం, స్నానం చేయడం, ఇంకా మిగతా కాలకృత్యాలు మా పిల్లడే 5 ఏళ్ళు అనుకున్నారు. కనీసం 5 ఏళ్ళు వాళ్ళు సొంతగా చేసుకుంటారండి బ్రష్. బహుశా ఈమె 3 ఏళ్ళకే ఆ బిడ్డకి బ్రష్ చేసుకోవడము, మరి బట్టలు వేసుకోవడము, స్నానం చేయడము నేర్పించేసిందేమో. రేపు పొద్దున ఈ బిడ్డను మందిరంలో వదిలేస్తాను కదా, ఆ మందిరంలో ఈ బిడ్డే కదా ఇవన్నీ చేసుకోవాలి అని అప్పుడే ఆ బిడ్డను అట్లాగా దేవుని సేవకు సమర్పించదలిచినప్పుడు తల్లులు అట్లాగా వాళ్ళని తర్పించేస్తారు. దేవుడు మనలో పరిచయం చేస్తున్నాడు ఆ బిడ్డ. అమ్మా నాన్నని కలవరించట్లేదు, అమ్మా నాన్నని గురించి చూసే ఆ పాత కాలం రోజులు వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడో దూరంలో ఉంటారు. వాళ్ళు విశాఖపట్నంలో ప్రతిష్ఠించింది, వాళ్ళు ఎక్కడో విశాఖపురంలోనేమో, నర్సీపట్నం అన్నా దూరమే కదా 86 కిలోమీటర్లు, ఎంత దూరానికి వచ్చేసారు. ఆ రోజుల్లో బస్సులు లేవు, బండ్లు లేవు, రావాలంటే కూడా రాలేదు. అక్కడే కష్టమో నష్టమో ఏమైనా సరే అక్కడే ఉండడమే, అక్కడే ఉండి పరిచర్యలు కొనసాగిస్తున్నారు. తర్వాత కొనసాగుతుంది. తర్వాత చూడండి 18వ వచనం, ఈమె సంవత్సరానికి ఒకసారి మళ్ళీ మందిరానికి వచ్చేటప్పుడల్లా ఆ బిడ్డకు వేసుకోవడానికి ఒక చిన్న అంగీ లాంటిది, ఏపోదు లాంటిది పుట్టుకొని తీసుకొస్తున్నాం మందిరానికి రావడం. వాళ్ళంతా అయిపోయి దాని బలి అర్పించిన తర్వాత, నాయన బాబు ఎలా ఉన్నారా, బాగున్నా ఇక్కడ, ఇక్కడేం బాగుంటలేదమ్మా, నేను మీద వచ్చేస్తానమ్మా,
అట్లా అయ్యాలన్నాడా? ఏది ముసలోడు, వాళ్ళ కొడుకులా మంచోడు కాదు, మంచోళ్ళు ఉన్నది వాళ్ళు, వాళ్ళు అంత భక్తి గల వాళ్ళు కాదు, యాజకుడు కొడుకులు మంచివారు కాదు. చూడండి 2:12 ఏలీ కుమారుడు యెహోవాను ఎరుగని వారి మిక్కిలి దుర్మార్గులై ఉండి, యాజకుడు కొడుకులు దుర్మార్గులుగా ఉన్నారు. మరి అలాంటి దుర్మార్గులు కొత్తగా ఒక అతను ప్రతిష్ట చేయబడి వస్తే వాళ్ళు ఇతన్ని తినగా చూసుంటారా? రే ఇలా చెవి మీద పుట్టి ఉండొచ్చు, ప్రతిష్ట చేసిన దాన్ని అమ్మ నేను ఇక్కడికి అని వాళ్ళు ఏవో అని ఉంటారు కదా వాళ్ళు కూడా. వాళ్ళు తినగా ఏసేపులు కనుక వాళ్ళ అమ్మని ఇబ్బంది పెట్టండి, ఇబ్బంది పెట్టి ఉంటారా? అమ్మా నువ్వు ఇక్కడ దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించావు కానీ ఆ యాజకుడు గారే ముసలాడు అయిపోయాడు, వాళ్ళ పిల్లలు ఏమో అంత భక్తి గల వాళ్ళు కాదు, దుర్మార్గులు, నాకు ఇప్పుడు వద్దమ్మా నేను మళ్ళీ వచ్చేస్తాను, వచ్చి ఏదో పని చేసుకొని బతుకుతాను అని అట్లా ఏమన్నా అన్నాడా? అక్కడే అంటే ఆమె ఏటేటా ఒక ఏఫోదు అల్లుకొని తీసుకొస్తారు. ఏఫోదు అంటే ఒక దేవుని బిడలు వేసుకునేటటువంటి ఒక వస్త్రం అన్నమాట, అది ఇస్తుంటది అన్నమాట. ఇచ్చి ఏం మాట్లాడుకుంటారు ఆ బిడ్డతోటి? అలాగా చూడండి 19, వాని తల్లి వానికి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పిన్విడితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చుచూ వచ్చను. చిన్న అంగి మాత్రం ఏమన్నా కొనుక్కో తినడానికి ఏమన్నా తెస్తుందో లేదో రాయలేదు ఇక్కడ. తినడానికి ఏమన్నా తెస్తే అది ఏమవుతుంది? బాగుంటుందా? ఏమ్మా ఈ మందిరంలో నేను అన్నం పెట్టట్లేదనే మీ అబ్బాయికి నువ్వు తినుబండారాలు తీసుకొస్తున్నావు అరిసెలు లడ్డు అంటారు కావాలి. అట్లా చేయాలి బహుశా. ఆమె తెస్తే ఏం చేస్తుంది? మళ్ళీ ఒక తూమిడు మందిరానికి ఇచ్చినట్టుగా ఇస్తుందన్నమాట. దేవుడు నా కొడుకు కూడా అక్కడ ప్రతిష్టలో ఉన్నాడు కదా అని ఏదో 4-5 బస్తాలు ధాన్యం మందిరానికి ఇస్తారేమో, లేదా ఏదో కొన్ని కోడలు తీసుకొచ్చేస్తారు అది. అంతేగాని తన పిల్లోడే తినాలా ఈ లడ్డు అరిసెలు, ఎవరికి కాంగ్రాకుండా తిను పెట్టలు పెట్టుకొని అని అట్లాగే అవ్వదు. ఒకవేళ ఇస్తే ముందు 3 కోడలు గోధుమ పిండి, తూమెడు గోధుమ పిండి, ద్రాక్ష తిత్తి అలాగే తీసుకొచ్చి మందిరంలో ఇస్తారు. ఆ మందిరంలో అందరితో పాటు ఈ అబ్బాయి కూడా తినేటట్టు అలాగే. కాబట్టి ఆ విధంగా చూసారా మరి దేవుడు ఈమె చేసిన త్యాగానికి ఒక బిడ్డ పుట్టాడు దేవుడికి ఇచ్చేసింది. ఇంకంతేనా? ఆమెకి మళ్ళీ పిల్లలు లేని ఒంటరిగా అయిపోయింది ఆమె. దేవుడు మళ్ళీ ఆమెకి ఏమి జ్ఞాపకం చేసుకోలేదా? చూడండి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఈసారి యాజకుడు ఏమున్నాడంటే అంటే 20 మొదటి సమయాలు కన్నా 2:20 యెహోవా సన్నిధిని మనవి చేసుకునగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానం ఇచ్చునుగాక అని ఏలీ ఎల్కానాను అతని భార్యను దీవించిన తర్వాత వారి ఇంటికి వెళ్ళిపోయారు. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులను 2 కుమార్తెలను కలిగి, అయితే బాలుడు సమయంలో యెహోవా సన్నిధి నుండి ఎదుగుచుండేనాం. నీవు నీకు ఒక్కడైన కుమారుణ్ణి నువ్వు మందిర ప్రతిష్టకి ఇచ్చేసావు కాబట్టి, దేవుని సేవకు నువ్వు ఇచ్చేసావు కాబట్టి, ఆ బిడ్డకు ప్రతిగా దేవుడు నీకు 3 కుమారులను 2 కుమార్తెలను అనుగ్రహిస్తాడు అని యాజకుడు చెప్పారు. అలాగే ఆ 3 కొడుకులు దేవుడికి ఒక కొడుకునిచ్చింది కదా, అందుకని మరలా దేవుడు ఏమిటి 3 కొడుకుల్ని 2 కూతుళ్ళని ఇచ్చాడు. కాబట్టి దేవుడికి మనం ఏదైనా ఇస్తే అది నష్టం కాదు. దేవుని బాగా మనం దేవునికి ఇస్తే త్వర పడిపోతే మన ఆదాయంలో అనుకోబాకండి. దేవుడు ఇంకో రకంగా దేవుడు మీకు ఇస్తాడు. దేవుడు మనం ఇచ్చే కానుక అదేదో మనం తగ్గిపోయినట్టుగా అలా అనుకోకూడదు. నాకు ఇస్తే 100 రూపాయలు 10 రూపాయలు ఇస్తే మరి 90 అయిపోయినాయి నా దగ్గర, ఆ 90ని దేవుడు దీవిస్తాడు అదే పడితే. దేవుడు ఏమైనా దీవించాడు అది, అది విశ్వాసంతో మనం చేయాలి. మనం దేవుడి పనిలో సహాయపడితే దేవుడు మనల్ని ఇంకో విధంగా సహాయం చేస్తాడు మనకి అని మనం అనుకో. అది ఏ రకంగా చేస్తాడో నాకు తెలియదు. మీరు యథార్థ హృదయంలో దేవుడి పని కొరకు సహాయం చేయాలి అని మీరు అనుకున్నారనుకోండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు, ఆశ్చర్యకరంగా చేస్తాడు. ఉదాహరణకి మీ అబ్బాయికి ఏదన్నా సీట్ రావాలి, ఆ సీటుకి మామూలుగా 1,00,000 కడితే కానీ ఎవరు మీ అబ్బాయికి ఫ్రీగా రావచ్చు ఆ సీటు,
దేవుడు మీరు దేవుడి కొరకు చేసిన దాని కొరకు బట్టి దేవుడు ఆ విధమైన సహాయం మీకు చేస్తాడు. కాబట్టి దేవుడు ఆయన కొరకు ఏమైనా చేసిన వారిని ఎవరో ఉదాహరణ చెప్తుంటారు. పాస్టర్ గారు బోరు ఒక్కొక్కసారి ఆన్ చేస్తే నీళ్లు రావు. అప్పుడు ఏం చేయాలి మనం? పాత బోర్లకి నీళ్లు రావు. అప్పుడు ఏం చేస్తాం మనం? ఓ బకెట్ నీళ్లు దానిలో పోస్తే అప్పుడు ఇక మరి ఆగిపోకుండా వస్తాయని. మరి బోరే బకెట్ నీళ్లు ఇచ్చినందుకు 100 బకెట్ నీళ్లు మనకి ఇస్తుంది కదా. మరి దేవుడికి మీరు ఇస్తే దేవుడు ఇవ్వకుండా అనుకుంటాడు? నమ్మాలి అంతే. ఇవన్నీ కూడా విశ్వాసంతో జరిగే కార్యం. ఇది ఎలా జరుగుతుంది ఏంటంటే నేను చెప్పలేదు, మీరు విశ్వాసం. నిన్న మాకు జరిగింది, అది ఒక దేవుడిగా ప్రార్థన చేసుకుని వెళ్ళాము. ప్రార్థన చేసుకుని వెళ్ళాము. అక్కడేమో కొంచెం వాళ్ళు సోమవారం రమ్మండి అంటున్నారు. నిన్న శనివారం, ఈరోజు ఆదివారం, మరి సోమవారం రావాలి. 2000 కొట్టించుకొని పోయాం పెట్రోల్. మళ్ళీ సోమవారం అంటే మళ్ళీ నిన్న ప్రోగ్రాం కూడా మరి నేను మళ్ళీ మా వాడు ఏం చేశాడు మరి పంపించాడు. నేను మెసేజ్ ఉంది, నిన్న బైబుల్ స్టడీ ఉంది కదా అంటున్నాను. మరి నిన్న వెళ్ళకపోతే మళ్ళీ సోమవారం వెళ్ళాల్సి వచ్చింది. మరి మళ్ళీ మీ సార్లు ఎక్కడ తిరుగుతారు అని అనుకుని సరేనే ఇంకా వచ్చాం కదా ఇక్కడ కాదు ఇంకో దగ్గర చూపించుకుని వెళ్ళిపోదాం. అయితే అలాంటి పరిస్థితి మా నాకు 1740 ఫూడీ ఎక్కువ చేసినందుకు 1500 ఆ హెల్త్ కార్డు తీసుకున్నందువలన లేదు మన డబ్బులే ఖర్చు అవుతుంది, ఈ పెట్రోల్ ఖర్చే. లేదు మేము ఆకలి టిఫిన్ చేసాము అది దాని ఖర్చు, మనకేం ఖర్చు. అంతకుమించి అక్కడ హాస్పిటల్లో మనకేం ఖర్చు అవ్వలేదు. ఖర్చు పెట్టుకుందాం అనుకున్నాం, ఇంత దూరం వెళ్ళి వేస్ట్ కావాలి. అదే దేవుడు సహాయం చేశాడు. కాబట్టి దేవుడు సహాయం చేస్తాడు. ఆయన ఎవరు పాపం? ఆ డాక్టర్ గారు. ఆయన కుమారు నా తెలియదు, బహుశా ఆయన నర్సీపట్నం రొంగలి అనగానే నర్సీపట్నం ప్రాంతం వాడా, నర్సీపట్నం అనగానే ఒక అభిమానం చూపించాడా, ఏమో ఏదన్నా కానీ మనకు తెలియదు. ఆయన లాస్ట్ మినిట్ లో కారు కూడా వచ్చి అలా పెట్టేశాడు, నేను వెళ్ళిపోవాలి ఇంకా అంతే. ఆ టైంలో మళ్ళీ ఒక గంట సేపు ఉండేవాడు చూపించుకొని వచ్చాడు. మేము ఇద్దరం ఆశ్చర్యపోయి ఒకరి ముఖాలు చూసుకున్నాం, ఏంటి దేవుడు ఇలాగా కార్యం చేశాడు. ఇక ఎప్పుడు ఈ హెల్త్ కార్డు మీద హాస్పిటల్ చూపించడానికి వెళ్ళకూడదు. వాళ్ళు చిన్న చూపు చూస్తారు, గమ్మున చేయరు, డిలే చేస్తారు, మనం విసిగిపోయి వేరే దగ్గర చేసుకునేటట్టుగా చేస్తారు. కాబట్టి ఎందుకు అనవసరం ఇట్లాంటి మనం ఆశ్రయించకూడదు. అదివరకు మణిపాల్లో కూడా అలాగే చేశారు, అందుకని మేము హైదరాబాద్ వెళ్ళి చేయించుకున్నాం. ఈ పద్ధతిలో మనం చేయించుకోకూడదు ఇక్కడ నుంచి అనే నిర్ణయానికి వచ్చేసాను నేను. నిన్న జరిగిన పరిస్థితి అయితే దేవుడు ఆశ్చర్యకరంగా లాస్ట్ మినిట్లో సాయం చేశాను. కాబట్టి అలాగా ఈ హన్న దేవుడికి తన ఒక బిడ్డను ఇచ్చినందుకు దేవుడు ఆమెకి 3 కుమారులు 2 కూతుళ్ళని ఇచ్చాడు. అయితే బాలుడైన సమయంలో మాత్రమే యహోవామందిరంలో పరిచర్య చేస్తానే ఉన్నాను. తర్వాత 26 వచనం 2 అధ్యాయం 26 వచనం బాలుడు సమూయేలు ఇంకను ఎదుగుచు యహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. చూసారా, అది వరకు పరిచర్య చేయుచుండెను అనింది, యెహోవా సన్నిధి నుండి ఎదుగుచుండెను అనింది. ఇప్పుడు ఈ 26 వచనంలో యెహోవా దయయందును మనుషుల దయయందును బిడ్డ. చూసారా, దేవుడి దయా బిడ్డ మీద ఉన్నది, మనుషుల దయ కూడా. మందిరానికి వచ్చి పోయే వాళ్ళకు కూడా ఈ అబ్బాయి చాలా మర్యాదగా చాలా అనుకూలగా వాళ్ళకి ఏదన్నా మందిరంలో చేయవలసినవి సహాయం ఉంటుంటది కదా, అలాంటి విషయంలో చేస్తున్నాడేమో. వచ్చిన వాళ్ళందరూ మనుషులు కూడా ఇతన్ని మెచ్చుకుంటున్నారు. మనం కూడా అలా ఉండాలి, మన పిల్లలు కూడా అలా ఉండాలి. దేవుడి దయ ఉండాలి మన పిల్లల మీద, మనుషుల దయ కూడా ఉండాలి వాళ్ళ మీద, మన మీద కూడా ఉండాలి. ఎవరి విషపు చూపు మన మీద ఉండకూడదు, ఎవరి అసూయ చూపు మన మీద ఉండకూడదు, ఈర్ష్యతో కూడిన చూపులు మన మీద ఉండకూడదు. మనం సాధ్యమైన వరకు అందరికీ మేలు చేయాలి, కీడు చేయకుండా ఉంటాం. అది దేవుడు మనకు నేర్పించి ఇచ్చేసి కీడు ప్రతి కీడు ఎవరికి చేయదు. మీకు ఎవరైనా కీడు చేశారనుకో మీరు ఓపిక పట్టండి, ఓర్చుకోండి, సర్లే అని గమనండి. రహస్యం చూస్తున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన మీకు
తగిన మేలే చేస్తారు. వాళ్ళు మీకు చేయతలబడిన కీడు మీకు చేయదు. మీకు తగలకుండా దేవుడే, మనం దేవుడే యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు మనకి మేలు జరిగేటట్టు చేస్తారు. కాబట్టి ఈ బిడ్డ యెహోవా దయ్యందును మనుషుల దయ్యందును వదిలుతున్నాడు. కాబట్టి ఈ సమూయేలు పుట్టుక గురించి మనం తెలుసుకున్నాము, సమూయేలు ప్రతిష్ట చేయబడిన విధం గురించి మనం తెలుసుకున్నాము. సమూయేలు ప్రతిష్ట చేయబడ్డారు కదా, ఆ సమూయేలు బాల్యం ఎలా నడుస్తుంది, సమూయేలు బాల్యము ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ ట్వింకిల్ ట్వింకిల్ ఇవన్నీ నేర్చుకుంటుంది అబ్బాయి. ఆ అబ్బాయి దేవుని మందిరంలో మందిరం దహన బలు ఎలా అర్పించబడుతున్నాయి, అవేమిటి ధర్మశాస్త్రం ఏంటి అని ఏలి దగ్గర ఉండి మందిరం అంతా ఓడ్చడం, మరి అక్కడ ఏదైనా కడగాల్సి ఉందంటే కడగడం, మరి అవన్నీ చేసుకుంటూ దేవుడి పరిచయంలో ఉన్నాడు. ఈ లోక సంబంధమైన విద్య ఆయన నేర్చుకోవట్లేదు. అలాగా బిడ్డ తిరుగుతున్నాడు, అక్కడే కింద పడుకుంటాడు. యాజకుడు ఆ మందిరంలో పడుకుంటే ఈయన కింద పడుకుంటాడు. ఒకరోజు రాత్రి సమూయేలు సమూయేలు అని పిలుపు వచ్చింది, పడుకున్నారు అందరు పడుకున్నారు. యాజకుడు పిలిచారేమో అని, అయ్యా పిలిచారయ్యా ఏంటయ్యా అంటే నేను పిలవలేదే పోయి పడుకున్నాను. మళ్ళీ రెండోసారి సమూయేలు సమూయేలు అని పిలుపు, మళ్ళీ వెళ్ళాడు. అయ్యా నన్ను పిలిచారే మీరు అండి, నేను పిలవలేదు పోయి పండుకో అన్నా. మళ్ళీ మూడోసారి కూడా అలాగే వచ్చాను. అప్పుడు మళ్ళీ పోయి అయ్యా మీరు పిలిచారయ్యా నన్ను అని పోయాడు. అప్పుడు ఆ యాజకుడికి అర్థమయ్యాడు, దేవుడు సమూయేలుని పిలుస్తున్నాడు అని అర్థమయ్యి. అప్పుడు ఆయన అన్నాడు, ఈసారి ఎవరైనా నేను పిలిస్తే ప్రభువా సెలవిమ్ము ప్రభువా ఆజ్ఞాపించుము నీ దాసుడు ఆలించుచున్నాడు ఆలకిస్తున్నాడు అని చెప్పు అని అనేసరికి ఈసారి కూడా మళ్ళీ సమూయేలు సమూయేలు అని స్వరం రాగానే ప్రభువా సెలవిమ్ము నీ దాసుడు ఆలకించుచున్నాడు అంటే అప్పుడు దేవుడు సమూయేలుతో, ఆ రోజుల్లో దేవుడు మనుషులతో మాట్లాడడం చాలా అరుదట. మూడో అధ్యాయం ఉంది, బాలుడైన సమూయేలు ఏలీయుట యెహోవా పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. దేవుడి వాక్కు ఎవరికైనా ప్రత్యక్షమవడం దేవుడు మాట్లాడడం చాలా అరుదట. అలాంటి సమయంలో సమూయేలు దేవుడు పిలుస్తుంటే ఏలీ పిలిచాడు కదా, ఆయన దగ్గరికి వెళ్తున్నాడు. అప్పుడు ఏలీ, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, ఈసారి ఎవరైనా పిలిస్తే ఆ పిలుపు నీకు కనబడితే ప్రభువా సెలవిమ్ము నీ దాసుడు ఆలకించుచున్నాడు అని. అలాగే అనేసరికి దేవుడు ఈ మందిరానికి జరగబోయేది, ఆ ఏలికి జరగబోయేది సమూయేలుకి బయలుపరిచాడు అన్న. బయలుపరిచే అప్పుడు ఇక ఏమైంది కూడా అధ్యాయం ఏం చెప్పాడు నీకు దేవుడు అని అడిగాడు ఏలి. దేవుడు చెప్పాడు కదా ఏం చెప్పాడు నీకు అంటే, అయ్యా మీ కుటుంబం గురించి చెప్పాడు అయ్యా. ఏలి కుమారుడు దుర్మార్గుడు, మందిరానికి వచ్చి ఆడవాళ్ళని పాడు చేస్తున్నారు అది, అందువలన ఈ ప్రవక్త వాళ్ళని గద్దించలేదు, అందుకని ఇక్కడి నుంచి యాజకత్వం నీ కుటుంబానికి లేకుండా చేస్తున్నాను అని చెప్పాడు. ఈ అతనేమో అయిపోయిన తర్వాత అడిగాడు, ఏం చెప్పాడు దేవుడు నీతో చెప్పు, లేకపోతే దేవుడు నీ కీడు చేస్తాడు అని అనేసరికి ఉన్నదంతా చెప్పేశాడు. సరే సెలవు ఇచ్చిన వాడు దేవుడు కదా, నేనేం చేస్తానులే. ఆ తర్వాత ఏమైందంటే 19వ వచనం, సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏది తప్పిపోలేదు. సమూయేలు పెద్దవాడు అయిపోయాడు, ఇక అతను ఏదైనా ఒక మాట చెప్పాడంటే ఇంకా అంతే అది నెరవేరిపోతుందని, ఒక్క పుల్లైనా తప్పిపోవట్లే. దాంతో ఆ దేశంలో వాళ్ళందరూ కూడా 20వ వచనం, కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడనని దాను మొదలుకొని బష్యా బయర్షబా వరకు ఇస్రాయేలీలందరూ తెలుసుకున్నారు. దాను నుండి బయర్షబా అంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి అని మన భారతదేశం గురించి ఆ చివర ఈ చివర చెప్పిన కూడా, అలాగే ఇజ్రాయెల్ దేశంలో దాను మొదలుకొని బయర్షబా అంటే ఆ చివరి నుండి ఈ చివరి వరకు అందరూ. దేవుడు ఏలీ యాజకుడి స్థానంలో ఒక చిన్న కుర్రాడు ఈ ప్రవక్తగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అతని మాట బయలుదేరిందంటే కనుక, అతను ఏదో ఒక మాట చెప్పాడంటే కనుక ఆ మాట నెరవేరి తీరుతుంది అని మొత్తం దేశం అంతా అంటే, దేవుడు ఈ హన్నా కొడుకుని ఏం చేశాడనమాట,
దేశానికి ప్రవక్తగా ఒక శక్తివంతమైన ప్రవక్తగా చేశాడు. ఆయన నోటి మాట ఏదొస్తే అది నెరవేరాల్సిందే. అంత గొప్ప ప్రవక్తగా చేశాడు. మనందరూ చెప్పుకున్నాం ఈరోజు ఆయన ప్రవక్తగా స్థిరపడిన వరకు చెప్పుకున్నాం. ఆ తర్వాత ఇంకా మూడు విషయాలు ఉన్నాయి, 5, 6, 7 పాయింట్లు ఉన్నాయి. 4 పాయింట్లే మనం ఈరోజు చెప్పుకోగలిగాం. కాబట్టి దేవుడు ఒక ప్రవక్తను సిద్ధపరిచిన విధం, యిర్మీయా కూడా జనములకు ప్రవక్తగా నేను నియమించాను, తల్లి గర్భములోను పిండముగా ఏర్పడక ముందుపే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అంటుంది. కాబట్టి అలాగా అందుకనే మీ ప్రయత్నాలు సఫలం అవటం లేదేమో ఉద్యోగాల కోసం. మనం అది అడగాలి అసలు. పెళ్లి ప్రతి ఒక్కళ్ళు పెళ్లి చేసుకోవాలనే రూల్ ఏం లేదు. ఒక్కొక్కళ్ళు పెళ్లి కాకుండా ఉండడం కూడా దేవుడి చిత్తమేమో. పెళ్లి కాకుండా ఉండేవాళ్ళు దేవుడు సేవ తేలిగ్గా చేసేయచ్చు. ఎందుకంటే వీళ్ళకి ఏం భారం లేదు దేవుడి మీద, భార్య లేదు పిల్లలు లేరు, ఇతను పోషించడం తేలిక. ఒక జత బట్టలు కుట్టిస్తే చాలు, అంత అన్నం పెడితే చాలు, ఇంకా ఆయన సేవ చేసుకుంటాం. చాలా ఘనంగా పూర్తిగా దేవుడు సమర్పించుకొని దేవుడు సేవ చేయొచ్చు. కాబట్టి మనం అడగాలి, ఏదన్నా మామూలుగా పద్ధతి ఏంటంటే 25 ఏళ్ళకి చదువు అయిపోవాలి, 28 ఏళ్ళకి ఉద్యోగం వచ్చేయాలి, 30 ఏళ్ళకి స్థిరపడిపోవాలి అది రూల్. కాబట్టి మనము ఏమిటి మన జీవితంలో దేవుడి చిత్తం ఏంటి, దేవుని ఏర్పాటు ఏంటి, దేవుడిని అడగాలి, దేవుడిని వేడుకోవాలి. నీ వాక్యం ద్వారా మనతో మాట్లాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు కదా, మాట్లాడే దేవుడా, మాట్లాడతాడా లేదా? మరి మన దేవుడు మాట్లాడే దేవుడు. మీరు అడగండి, ఏమని ఎంతగా అడిగింది, ఏడ్చింది, బొబ్బలు పెట్టింది, ప్రలాపించింది, విరిగి నలిగిన మనసుతో చేసిన ప్రార్థన దేవుడు అలక్ష్యం చేయడం అన్నాడు కదా. కాబట్టి సమయలు పుట్టుక, సమయలు దేవుడికి ప్రతిష్ఠించబడిన విధం, సమయలు బాల్యం, సమయలు ప్రవర్తగా స్థిరం. ప్రార్థన కృపగల దేవ, మీ ఘనమైన నామములకు స్తోత్రాలు, నయన స్తోత్రాలు, వందనం తెలుస్తున్నాం. వేళ ప్రవక్త అయిన సమయలు పుట్టుక, ఆయనను తల్లి ప్రతిష్ఠించిన విధం, దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ ఆయన దేవుడి దయ్యాలను మనుషుల దయ్యాలను వదిలిన విధం, మరి దేవుని వాక్కు ప్రత్యక్షం అవడం బహు అరుదుగా ఉన్న సమయంలో మీ చేత పిలువబడటం, మరి ప్రవక్తగా స్థిరపడడం అనే అమూల్యమైన విషయాల గురించి మేము విన్నాం. చెప్పిన మాటలు మా కొరకు మీరు దీవించా ఆశీర్వదించండి. విన్న హృదయాలు ఆ మాటలు ఫలించినట్టుగా మీరు అనుగ్రహించమని ఆశీర్వదించవలసిందని మనం చేస్తున్నాం. విన్న ప్రతి ఒక్కరిని పేరు పైన దీవించండి. మందిరంలోకి వచ్చిన వాళ్ళు, జూమ్ ద్వారా వింటున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని, మీ దయా దాక్షిణ్యం కృపకటాక్షిణ్యం వారికి అనుగ్రహించమని ఆశీర్వదించమని మనం చేసుకుంటున్నాం. మీ ప్రేమల స్థాయికి అప్పగించుకోవచ్చు మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి.